ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారాన్ని రాబోయే సీజన్ లో స్టార్ట్ చేసి బాగా లాభాలను అనేది గడించవచ్చు. ఇది సీజనల్ బిజినెస్ కాబట్టి వేసవి కాలం ఎక్కువగా కూల్ డ్రింక్స్ పైన, ఐస్ క్రీమ్స్ పైన, అలాగే ఫ్రూట్ జ్యూసెస్ పైన, అలాగే మినరల్ వాటర్ మీద ఎక్కువ మక్కువ అనేది చూపిస్తారు అన్నమాట. ఇటువంటి సమయంలో మనం ఈ కూల్ డ్రింక్స్ బిజినెస్ ని చేస్తే చాలా మంచి ఆదాయం అనేది ఉంటుంది. ఈ బిజినెస్ చేయాలంటే మనకి మొట్టమొదటగా కూల్ డ్రింక్స్ పై కాస్త అవగాహన అనేది ఉంటే చాలు. నార్మల్ గా మనం ఇంట్లో ఏ విధంగా అయితే కూల్ డ్రింక్స్ అనేది ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ఈ కూల్ డ్రింక్ అనేది కూడా మనం ప్రిపేర్ చేయవచ్చు. మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ గాని చేసుకోకుండా ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ చేయండి. మనం ఇంట్లోకి అయితే ఒక 5 మెంబర్స్ వరకు మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ కూల్ డ్రింక్స్ బిజినెస్ ని వ్యాపారంగా చేయాలి అని అనుకుంటే మనం కొద్దిగా క్వాంటిటీ క్వాలిటీ అన్ని ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి మ్యాన్ పవర్ అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనం ఒక మెషినరీని యూస్ చేసి కూల్ డ్రింక్ ని మనం ప్యాక్ చేసి సేల్ అనేది చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూల్ డ్రింక్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏంటి? కూల్ డ్రింక్ తయారు చేయడానికి మనకి ఫస్ట్ కావాల్సింది మినరల్ వాటర్, తర్వాత షుగర్, తర్వాత ఏ కూల్ డ్రింక్ అయితే మనం తయారు చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ మనకి కావాల్సి వస్తాయి అన్నమాట. ఈ తయారైన కూల్ డ్రింక్ ని మనం కస్టమర్ కి అందివ్వడానికి ఒక అట్రాక్షన్ గా ఉండేటటువంటి పౌచెస్ లో గనక మనం ప్యాకింగ్ చేస్తే సేల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ప్యాకింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో పాటు మనం టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఇవ్వగలిగి క్వాలిటీ గనక ఇవ్వగలిగితే ఈ వేసవి కాలంలో బిజినెస్ మొత్తం మీదే ఫ్రెండ్స్. ఈ మిషనరీస్ గురించి చూస్తే మనకి మినిమం ప్రైస్ వచ్చేసి 25,000 నుంచి అప్ టు 1,50,000 దాకా ఈ మిషనరీ కాస్ట్ అనేది ఉంటుంది. ఈ మిషనరీ కాస్ట్ ఎందుకు 25,000 నుంచి 1,50,000 వరకు పెరుగుతుందో అంటే ప్రొడక్షన్ అనేది పర్ అవర్ మనం ఎన్ని పౌచెస్ లో ఈ కూల్ డ్రింక్ ని ఫిల్ చేయవచ్చు బట్టే మనకి మిషన్ యొక్క ప్రైస్ అనేది ఉంటుంది. మనకి ముఖ్యంగా మిషన్ వాడేది పౌచెస్ లో కూల్ డ్రింక్ ఫిల్ చేసి సీల్ చేయడానికే మనం మిషన్ అనేది వాడతాం. ఈ ప్యాకింగ్ పర్ అవర్ కి ఎన్ని కూల్ డ్రింక్స్ బాటిల్స్ ని మనము ఫిల్ చేయగలము అనే దాన్ని బట్టే మీకు మిషన్ యొక్క ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం 25,000 మిషన్ గా తీసుకుంటే పర్ అవర్ వచ్చేసి ఒక 50 ఒక లేక ఒక 100 అనేది పౌచెస్ మనకి బయటకు వస్తాయి. అదే కనుక ఇంకొంచెం ప్రైస్ ఎక్కువగా కనుక తీసుకుంటే ఆ రిలీజ్ అయ్యే ప్రొడక్షన్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతాయి. ఈ మిషనరీస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇండియా మార్ట్ లో నేను మీకు చూపిస్తాను ఎంత ప్రైస్ లో దొరుకుతాయి ఏంటి అనేది. తర్వాత ఈ పౌచెస్ అనేది మనకి ఆన్లైన్ లోనే ఇవి కూడా దొరుకుతాయి. ఈ పౌచెస్ ని కూడా మనం ఆన్లైన్ లో ఇండియా మార్ట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అలాగే ఈ కూల్ డ్రింక్ అవసరమైనటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లేవర్స్ కూడా మనం ఆన్లైన్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు. మినరల్ వాటర్ ఇంకా మనకి లోకల్ లోనే దొరుకుతుంది కాబట్టి ఎక్కడ పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఎక్కువ ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే మన ఇంట్లోనే మినరల్ వాటర్ ప్లాంట్ అనేది మనం స్టార్ట్ చేసుకుని ఈ వాటర్ ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము రా మెటీరియల్ ని ఆన్లైన్ లో పర్చేస్ చేయడము చేసుకోవచ్చు. లిక్విడ్ ఏదైతే మనము ఫ్లేవర్స్ పర్చేస్ చేస్తామో ఆ బాటిల్ మీదే మనము ఎన్ని క్వాంటిటీ తయారు చేయాలనుకుంటున్నామో దానికి ఎంత మిక్స్ చేయాలనేది ఆ ఫ్లేవర్ మీద వేసి ఉంటుంది అనమాట. వాటర్ తీసుకోవడము, ఆ లిక్విడ్ ని వేయడము, దానికి తగినంత షుగర్ ని కలపడము, మిక్స్ చేసుకోవడము, దీన్ని మిషన్ లో నుంచి మనం పౌచ్ లోకి వేసి ప్యాకింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా మనము బిజినెస్ ని చేయాలి. అలాగే ప్రాఫిట్ విషయానికి వస్తే మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా మనకి ఒక ఫ్రూట్ జ్యూస్ పౌచ్ అంటే ఒక పౌచ్ కూల్ డ్రింక్ మనకు బయట మార్కెట్ లో 5 రూపీస్ అనేది రీటైల్ గా సేల్ చేస్తున్నారు. ఒక ఫ్రూట్ జ్యూస్ పౌచ్ వచ్చేసి బయట అప్రాక్సిమేట్లీ గా మనకి 5 రూపీస్ కాస్ట్ అనేది సేల్ చేస్తున్నారు. మనకి ఇంక్లూడింగ్ మ్యాన్ పవర్ అండ్ మిషనరీస్ పవర్ కాస్ట్ తో కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కాస్ట్ వచ్చేసి 1.5 రూపీస్ కి మనకి కాస్ట్ పడుతుంది. మనము హోల్సేల్ గా కస్టమర్ కి వచ్చేసి హోల్సేల్ ప్రైస్ కి 3 రూపీస్ ఆఫ్ ప్రైస్ కి మనం సేల్ చేయొచ్చు. అలాగే 3 రూపీస్ కి సేల్ చేయటం వల్ల 1 రూపాయి 50 పైసలు అనేది పౌచ్ మీద మనకు ఉంటుంది. అదే హోల్సేలర్ కి మనం 3 రూపీస్ అమ్ముతాం కాబట్టి రీటైలర్ కి 4 రూపీస్ అమ్మితే హోల్సేలర్ కి 1 రూపీ ప్రాఫిట్ ఉంటుంది. రీటైలర్ 5 రూపీస్ అమ్ముతాడు కాబట్టి ఒక ప్యాకెట్ మీద 1 రూపీ ఉంటుంది. మనకి 1.5 పైస అంటే 1.50 పైసలు మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ కనుక మనం పర్ డే 1000
పౌచెస్ కన సేల్ చేయగలిగితే ఇంటూ 1.5 అంటే 1.50 పైసలు కనుక అమ్మితే మనకి 1500 రూపాయల వరకు పర్ డే ప్రాఫిట్ వస్తుంది. అలాగే 2000 పౌచెస్ కనుక మనం సేల్ చేస్తే 3000 రూపాయస్ అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. అలాగే 4000 కన మనం సేల్ చేయగలిగితే మనకు అప్రాక్సిమేట్లీ 6000 రూపాయస్ అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కు సంబంధించి డీటెయిల్స్ అన్ని, ఈ మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ని బట్టి మీరు ఈ మిషనరీస్ పర్చేస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా మీకు అదే నెంబర్ లో దొరుకుతుంది. కాబట్టి దీంట్లో మీరు వేసవి కాలంలో ఈ బిజినెస్ గన స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ని పొందగలరు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. వీడియోకి సంబంధించి కానీ ఈ బిజినెస్ కు సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.